हाई फ्रेंड्स नेनु मी वेंकटेश मीरु चूस्तुन्नारु आलेपी आयुर्वेदम वेंकटेश चैनल फ्रेंड्स ई वीडियोलो मीकु एं चूपिंचबोतुन्नानंटे प्रस्तुत कालं प्रति ओक्करिकि कूडा प्रति ओक्करु कूडा तिने तिंडि कलुषितमैनटुवंटि अंटे केमिकल फुड अंटाम ఒకప్పుడు ఉడికినేసి దెబ్బెరువులు దెబ్బెరువులు తోటి ఆకులు తోటి పొలాలల్లో చల్లి పైర్లు బండిచి ఆ వాటిని తినేదాని వల్ల శక్తివంతంగా దృఢమైన కండలతో దృఢమైన ఆకృతులతో ఉండేవాళ్ళు. ఇప్పుడు అటు విందే లేదన్నమాట. ఎందుకు లేదంటే ఇప్పుడు మొత్తం కూడా రసాయన ఎరువులు అంటే కెమికల్సే కాబట్టి వాటి వల్ల మన శరీరం చాలా వరకు క్షీణించుకుపోతా ఉంది, కుషించుకుపోతా ఉంది, శక్తిహీనులుగా మారిపోతున్నారు, లేనిపోను రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇవన్నిటికి కారణం శక్తివంతమైనటువంటి ఆహారం మనం అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇందులో భాగంగా చూడండి ఫ్రెండ్స్, అది ఎదురు చెట్టు అంటారు. ఎదురు చెట్టు దాంట్లో చూడండి, ఈ పక్క చూపించుకుంటూ ఇదో అండ చూడు, నిండా దగ్గర పోవద్దు, పాము పోయింది అలా. చూడండి ఫ్రెండ్స్, అది ఎదురు చెట్టు అంటారు. దాంట్లో కనిపించేటివి మొగ్గలు 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 మొగ్గలుగా కనిపించేటి దాని లోపల బియ్యం ఉంటుంది, ఎదురు బియ్యం అంటారు. ఎడు చూపించా సాలి కానీ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇది ఆడ కనిపించేటివన్నీ ఇవి. దాన్ని దూస్తే ఈ విధంగా వస్తుంది. దీని లోపల దీన్ని బాగా నీళ్ళలోనే ఆరబెట్టుకునేసి దంచుకునేసి ఒక్క మొక్కలు దంచుకునేసి సరిగిన శాట్లో పోసుకుని సరిగేసినవారంటే అంతంతంతంతంతంత గింజలు గింజలుగా ఉంటుంది. బీపు గింజలు అంటే బియ్యం కదిలేండి, గింజలు గింజలుగా ఉంటుంది. దాన్నే ఎదురు బియ్యం అంటారు, ఎదురు బియ్యం అంటారు. ఆ ఎదురు బియ్యాన్ని మనం అప్పుడప్పుడు అన్నం చేసుకునేసి అంటే సంగడ కావచ్చు, లేకపోతే ఉడకబెట్టి గింజలాగా చేసుకోవచ్చు, బాగా ఉడకబెట్టేసి, లేకపోతే దాన్ని ఉడకబెట్టి ఉంచుకునేసి అన్నంలాగా అది ఏదన్నా దానికి తగినంత కూర చేసుకునేసి తినచ్చు. ఆ విధంగా అప్పుడప్పుడు ఎదురు బియ్యంతో తినేదానివల్ల ఈ ఎదురు శక్తి ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటుందో, ఎంత గట్టిగా అయితే, ఎంత దృఢంగా అయితే చూడండి, ఎంత గట్టిగా ఎంత దృఢంగా అయితే ఉంటుందో అంత గట్టిగా అంత దృఢమైనటువంటి శరీరాకృతి కండపుష్టి అనేది దేహదారుడు అనేది మనిషికి వస్తుంది. ఇటువంటి సింపుల్ 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 సింపుల్గా మీకు మీరే చేసుకునే సిద్ధయోగాల్ని సిద్ధ ఉపయోగాల్ని శక్తి దగ్గరికే వెళ్ళి చెట్టు దగ్గరికే వెళ్ళి చూపిస్తూ వస్తున్నాం. చూసుకోండి, దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో పురుగు బుట్ర మా చుట్టూరు తేనీగులు చుట్టుకుంటూ ఉన్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మానవ మనుగుడు కోసం ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని దృఢ నిశ్చయంతో చెట్టు దగ్గరికి వెళ్ళి దాని యొక్క ఉపయోగాలు చూపిస్తూ వస్తున్నాం. చూసుకోండి, ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాలు మీకు మీరే చేసుకునేసి మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.